हेलो फ्रेंड्स वेलकम बैक अंडी वीडियो मनम ताट इडली एला तैयार चेसुकोवालो चूडबोतुन्नामंडी। मुंदुगा मनम ओक ताटकनैते तीसुकोवाली। ताट इडली चाला टेस्टीगा उंटाई। इदी सीजनल फ्रूट अंडी, एप्पुडु पड़ते अप्पुडु मनकैते दोरकदु। मनम मुंदुगा ओक ताटकनि इला गिंजल्ला तीसुकोनी दानि गुज्जु इला सेपरेट गा तीसुकोवालंडी। चूस्तुन्नारु कदा ఈ విధంగా తాటికాయని గింజల సెపరేట్ చేసుకొని ఈ గుజ్జుని అనేది మనం ఇలా సెపరేట్ చేసుకొని దాని పీసులన్నీ తీసేసి నీట్గా ఇలాగా మనం ఒక గిన్నెలోకైతే తీసేసుకోవాలి। తర్వాత దీనిలో ఒక కప్పు అంటే నేను ఒక 5 స్పూన్స్ దాకా యాడ్ చేశానండి బెల్లం। అంటే సుమారుగా 1 కప్ అయితే నేను బెల్లం యాడ్ చేశాను। చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా మిక్స్ చేయాలండి। ఇది తరిగిన బెల్లం తీసుకోవాలి, ఎందుకంటే మనం తరిగిన బెల్లం అయితే త్వరగా కరిగిపోతుంది కదా। అండ్ బెల్లానికి బదులు పంచదార కూడా యూస్ చేయొచ్చండి, ప్రాబ్లం ఏం లేదు। కాకపోతే నేను బెల్లం అయితే యూస్ చేశాను। చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా అయితే మిక్స్ చేయాలండి। అండ్ దీనిలో ఇడ్లీ రవ్వ 2 కప్పులు అయితే నేను వేసుకుంటానండి। మామూలుగా నానబెట్టింది కాదు, డైరెక్ట్ గా వేసుకోవచ్చు। ఇట్లాగా ఇడ్లీ రవ్వ అయితే 2 కప్పులు నేను యూస్ చేస్తున్నాను। सो ఈ విధంగా బాగా ఉండల లేకుండా బాగా మిక్స్ చేయాలండి। ఈ పిండి రవ్వ అనేది ఈ దానిలో బాగా మిక్స్ అయ్యేలాగా, బెల్లం మనం తరిగింది తీసుకున్నాం కాబట్టి అది ఆల్్రెడీ మెల్ట్ అయిపోయి ఉంటది। సో ఈ విధంగా ఉండలుగా లేకుండా బాగా పల్సగా అయ్యే, మరి పల్సగా కాదు అలానే బాగా గట్టిగా కాకుండా మీడియం లా చూసుకోవాలి। చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత, సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఇడ్లీ రేకులు అనేది తీసుకుని దాన్ని కొంచెం లైట్ గా ఆయిల్ అప్లై చేయాలి। ఎందుకంటే ఇడ్లీలు అనేది అంటుకోకుండా సాఫ్ట్ గా రావడానికి అయితే నేను ఆయిల్ అనేది అప్లై చేశాను। చూస్తున్నారు కదా ఈ విధంగా కొంచెం కొంచెం పిండిని అయితే తీసుకొని దీనిలో యాడ్ చేసుకుంటున్నాను। సో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలండి ఇడ్లీని మనం ఆయిల్ అప్లై చేయడం వల్ల ఇడ్లీ అనేది అంటుకోకుండా సాఫ్ట్ గా అయితే మనకు వచ్చేస్తది। సో దాని కోసం నేను ఆయిల్ అయితే రాశానండి ముందుగా। సో ఈ విధంగా చూస్తున్నారు కదా ఇదైతే ఇడ్లీలు అయితే నేను ఈ ప్లేట్ లో అడ్జస్ట్ చేశాను। సో ఈ విధంగా నీట్ గా రౌండ్ గా వచ్చేలాగా చేసుకున్న తర్వాత ఇవన్నీ మనం ఇట్లా అన్ని ప్లేట్ లోకి ఇలా అడ్జస్ట్ చేసిన తర్వాత ముందుగా ఒక కప్ నీళ్ళు పోసుకొని దానిలో ఒక 5 మినిట్స్ అవి కాగిన తర్వాత దానిలో ఈ మనం ప్లేట్ ల అనేది పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి। ఇది మనకి 15 టు 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో అయితే మనకు కుక్ అవ్వాలండి। చూస్తున్నారు కదా ఈ తర్వాత ఇలా చేతికి అంటుకోదు, అది అలా అయితే కుక్ అయిపోయినట్టే। చూస్తున్నారు కదా ఇలా టేస్టీగా ఉండే తాటి ఇడ్లీ అనేది రెడీ అయిపోయిందండి।